हेलो गाइस, वेलकम बैक टू अनदर ब्रांड न्यू वीडियो गाइस। నేను మీకోసం ఇంకొక సూపర్ వీడియో క్రియేట్ చేసిన ఇది ఏంటంటే యూట్యూబ్ ఇంట్రోస్ మనం ఎలా తయారు చేసుకోవాలి, లైక్ పెద్ద పెద్ద గేమర్స్ కి మంచి మంచి ప్రొఫెషనల్ యూట్యూబ్ ఇంట్రోస్ ఉంటాయి, లైక్ వాళ్ళ పేరు వచ్చేసి యూట్యూబ్ ఇంట్రోస్, అట్లా సూపర్ ఇంట్రోస్ వాళ్ళు ఎలా క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళు వచ్చేసి మంచి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు అండ్ విత్ గుడ్ ఎడిటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అయితే అవి క్రియేట్ చేసుకోగలుగుతారు, బట్ నా దగ్గరికి వస్తే బట్ నాకు ఎక్కువ ఎడిటింగ్ అనేది రాదు. సో నేను ఫ్రీగా లైక్ ఈజీగా ఎలా చేసుకోవాలనేది కొంచెం అయితే రీసెర్చ్ చేసిన, ఆ రీసెర్చ్ చేసిన తర్వాత నాకు ఒక వెబ్సైట్ అనేది తెలిసింది. సో ఆ వెబ్సైట్లోనే మీకు ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తా గైస్. ఇది క్రియేట్ చేయాలంటే మీకు కంపల్సరీ ఒక పీసీ అయితే అవసరం, అండ్ మీ దగ్గర పీసీ లేకపోతే మాత్రం నెట్ కేఫ్కి వెళ్ళండి, ఒక 15 మినిట్స్ స్పెండ్ చేయండి, బస్ అంతే, ఈజీ, ఎవరైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే గూగుల్ సెర్చ్ బార్లో PANZOID అని టైప్ చేయండి, panzoid.com, లైక్ PANZOID. సో అది కొట్టిన తర్వాత ఫస్ట్ మీకు అదే వస్తుంది, అది వచ్చినప్పుడు దాన్ని క్లిక్ చేసేయండి గైస్. ఇదే ఇట్లా ఓపెన్ అవుతుంది అండ్ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన లెఫ్ట్ సైడ్లో క్లిప్ మేకర్ అని కనిపిస్తుంది కదా, ఆ క్లిప్ మేకర్ని క్లిక్ చేయండి గైస్. క్లిప్ మేకర్, చలో ఇదే ఇంటర్ఫేస్, ఇది ఇక్కడనే మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉంటాయి గైస్, దీంట్లో అయితే నేను మీకు ఒకటి ఎడిట్ చేసి చూపిస్తాను. లైక్ యూఎన్కే గేమర్కి కూడా సేమ్ ఇలాంటి ఇంట్రోనే ఉంది అని నేను చూసిన ఇంతకుముందు, బట్ ఇప్పుడు ఉందో లేదో తెలీదు. మీరు ఒకవేళ ఆ ఇంట్రో చూసే మాత్రం సేమ్ ఇంట్రో నేను ఇప్పుడు క్రియేట్ చేస్తున్నా. సో దీంట్లో లాట్స్ ఆఫ్ లక్షలు ఉంటాయి గైస్, లక్షల టెంప్లెట్స్ ఉంటాయి, మీరు ఏదైనా క్లిక్ చేసి ఫ్రీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ కూడా పెద్ద పనేం లేదు, అక్కడ ఉన్న పేరుని డిలీట్ చేసి మనం పేరుని క్రియేట్ చేయాలి. లైక్ అక్కడ కన్ను సింబల్ కొడితే మనం ఎడిటింగ్ ఆప్షన్ క్లోజ్ చేసి మన వీడియో ఆప్షన్ కనిపిస్తుంది. సో వీడియో చూడొచ్చు, ఈ వీడియో చూడొచ్చు, చలో గన్ ఉంది, దీంట్లో మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. సో ఇది నేను క్రియేట్ చేసి అయితే చూపిస్తాను, దీన్ని ఎడిట్ చేసి చూపిస్తాను. అక్కడ ఏదో పేరు ఉంది, సెమెక్ష సంథింగ్ ఉంది, దాన్ని నేను షియో మనీ వైటీ అని అయితే క్రియేట్ చేసేద్దాం. సో కింద ఆబ్జెక్ట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి గైస్. ఆబ్జెక్ట్స్ అనే ఆప్షన్ 1, 2, 3, 4th ఆప్షన్, మనకి ఫోర్త్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే టెక్స్ట్ దగ్గర అక్కడ ఉన్న పేరే ఇక్కడ చూపిస్తుంది, సెమిక్ష అని, సెమెం ఏం పేరు అది, శంక్ష ఏదో పేరు ఉంది. ఆ పేరుని కింద డిలీట్ చేసి నేను శివమణి అనేది టైప్ చేసిన, శివమణి టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొడతాను. ఎంటర్ కొడితే ఆటోమేటిక్ చూడండి పేరు శివమణి అని వచ్చేసింది, చూసిరా. సో ఇప్పుడు దాన్ని శివమణి అంటే కొంచెం ఈజీ గ్యాప్ వస్తుంది. సో శివమణి వైటీ అయితే పెడదాం, చూద్దాం ఎట్లా వస్తుంది అది కూడా. సరే ఆపేసి మళ్ళీ ఆబ్జెక్ట్స్ దగ్గరికి వెళ్ళి దాని దగ్గర బ్యాక్ స్పేస్ కొట్టి ఇట్లా ఒకటి వైటీ అని పెడదాం, ఎంటర్ కొట్టేసిన. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇది ఎట్లా వస్తుందో, చలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇది శివమణి వైటీ, చలో ఇది కొంచెం మంచినే ఉంది. సో శివమణి వైటీ అనేది నేను క్రియేట్ చేసిన గైస్, మీరు చూడొచ్చు ఓపి ఉంది అసలు, నాకైతే మంచిగా ఉంది. అండ్ దీన్ని సేవ్ ఎట్లా చేయాలని ఇప్పుడు మీది అడుగుతున్నారు అంతే కదా. సో కింద వచ్చేసి మనకి డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ క్వాలిటీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ బ్యాలెన్స్డా లేకపోతే హై క్వాలిటీయా ఏందనేది. బ్యాలెన్స్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, బట్ నేను గుడ్ క్వాలిటీ పెట్టుకుంటున్నా, కొంచెం లేట్ అయినా సరే జర మంచిగా సేవ్ అవుతుంది. అండ్ ఎంకేవీ ఫైల్లో సేవ్ అవుతుంది గైస్ ఇది. దీని నెక్స్ట్ ప్రాసెస్ నేను చూపిస్తాను, ఆటోమేటిక్ డౌన్లోడ్ కొట్టేసేయండి అండ్ డౌన్లోడ్ అలో కొట్టేసేయండి. సో డౌన్లోడ్కి కొంచెం టైమే పడుతుంది, లైక్ 5 to 6 minutes టైం పడుతుంది, ఒకవేళ మీ ఇంటర్నెట్ స్పీడ్ మంచిగా ఉంటే ఇంకా జల్దీ డౌన్లోడ్ అవుతుంది. సో దీన్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తా వీడియో లేట్ చేయకుండా, సో ఆగండి గైస్. చలో గైస్ డౌన్లోడ్ అయితే అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డౌన్లోడ్ యువర్ వీడియో అని ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు లెఫ్ట్ సైడ్లో కింద కార్నర్లో డౌన్లోడ్ అయిపోతున్నట్టు మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది, చూడండి ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఒక 5 to 6 seconds అయిన తర్వాత అది లోడింగ్ అయిపోయి మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. సో వన్స్ మీ డౌన్లోడ్ ఫినిష్ అయిన తర్వాత మీరు ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం సేవ్ చేసింది ఎంకేవీ ఫైల్లో గైస్. ఎంకేవీ ఫైల్ మన మొబైల్లో సపోర్ట్ కాదు ప్లే అవ్వడానికి, ఎడిట్ కావడానికి. సో ఎంకేవీ ఫైల్ని మనం MP4 ఫైల్కి కన్వర్ట్ చేయాలి. సో మీకు ఏం కావాలంటే గూగుల్లో వెళ్ళి MKV to MP4
కన్వర్టర్ ఆన్లైన్ ఫ్రీ అని టైప్ చేయండి. ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. నేను convertfiles.com దగ్గర ఓపెన్ చేసిన, ఓపెన్ చేసి ఆ ఫైల్ ఏదైతే డౌన్లోడ్ అయ్యారో అదే ఫైల్ని ఇక్కడ కాపీ చేయండి, లైక్ బ్రౌజ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది గైస్. ఇన్పుట్ ఫార్మాట్ వచ్చేసి అదే ఫార్మాట్ ఉంది ఎంకేవీ ఫైల్, అండ్ మనకు కావాల్సింది వచ్చేసి MP4 ఫైల్. సో అది రెండు సెలెక్ట్ చేసిన తర్వాత కన్వర్ట్ కొట్టితే ఒక 5 to 6 సెకండ్స్లో కన్వర్ట్ అయిపోతుంది అది. దాని తర్వాత వచ్చేసి మనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది, ప్లీజ్ వెయిట్ యువర్ ఫైల్ ఈస్ బీన్ కన్వర్టెడ్ నౌ, దిస్ మే టేక్ సమ్ సెవెరల్ మినిట్స్ అని చూపిస్తుంది. కానీ తొందరగానే అయిపోతుంది గైస్, లెస్ దెన్ మినిట్లో ఇది కంప్లీట్ అయిపోయింది. అండ్ కింద వచ్చేసి మనకు లింక్ ఇస్తారు, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని. దాని తర్వాత వచ్చేసి ఇలా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఆ బ్లూ కలర్ లింక్ని మనం రైట్ క్లిక్ చేసే మౌస్ తోటి సేవ్ లింక్ యాజ్ అని వస్తుంది. ఆ సేవ్ లింక్ యాజ్ క్లిక్ చేయగానే మనకు ఒక పాప్అప్ ఓపెన్ అవుతుంది గైస్. చూడు సేవ్ లింక్ యాజ్ అనుకుంటే ఒక ఓపెన్ అవుతుంది. కింద వచ్చేసి మనకి వీడియో అని కనిపిస్తుంది కదా, ఇదే మనం సెలెక్ట్ చేసుకోవాలి. డన్ కొట్టేసాలి, అది కూడా డౌన్లోడ్ అయిపోయింది. సో ఇది కూడా డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలనేది ఒకసారి ప్లే చేసి అయితే చూపిస్తా వీడియో MP4 ఫార్మేట్లో ఎలా డౌన్లోడ్ అయిపోయిందని. సో గైస్ ఇప్పుడు చూడొచ్చు మీరు MP4 ఫార్మేట్ని. సో నేను అది ప్లే చేసి కూడా చూపిస్తాను మీకు ఒకసారి, చూడండి. సో డెస్క్టాప్ మీద అయితే నేను సేవ్ చేసిన, ప్లే చేస్తున్నా గైస్. చలో చూసిరు కదా గైస్, ఇగో MP4లో కూడా మనకి ఇంత క్లారిటీగా అయితే ఉంటుంది. అండ్ నేను మ్యూజిక్ వచ్చేసి కొంచెం తక్కువ పెట్టిన, సో అందుకే సౌండ్ రాలేదు. దాని తర్వాత వచ్చేసి MP4లో సేవ్ అయిపోయింది. ఇదే ఈజీగా మీ ఫోన్లోకి కాపీ చేసుకొని మీ వీడియోస్కి ఇంట్రో లాగా అయితే పెట్టుకోవచ్చు గైస్. సో చాలా సింపుల్, ఒక 5 to 6 మినిట్స్లో మీరు ఈజీగా అయిపోయింది. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి అయితే మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని లాస్ట్లో కూడా ఉంటాయి గాయస్, అట్లాంటివి కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. చూడొచ్చు పైన ఒకటి ఉంది. చలో గాయస్ నేనైతే దీన్ని ఎడిట్ చేసి చూపిస్తా. ఓపెన్ ఇన్ క్లిప్ మేకర్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇందాక ఓపెన్ అయినట్టే ఓపెన్ అవుతుంది. అండ్ దీన్ని ఎడిట్ చేసుకోవడం చాలా వెరీ సింపుల్ గాయస్, సింపుల్. మీరు మామూలుగా ఫోటోషాపింగ్ మీ ఫోటోలు ఎట్లా ఎడిట్ చేస్తారు, దానికన్నా సింపుల్ ఇది. వన్స్ ఇది లోడింగ్కి కొంచెం టైం పడుతుంది, నా పీసీ జర లో అండ్ పీసీ, అందుకే జర టైం అయితే తీసుకుంటుంది. దాని తర్వాత మనకి ఇక్కడ కన్ను సింబల్ కనిపిస్తుందా, దాన్ని క్లిక్ చేస్తేనే మనకి వీడియో అయితే కనిపిస్తుంది గాయస్. సో వీడియో చూడొచ్చు ఇప్పుడు ఎట్లుంది, మనం ఒకసారి శాంపుల్ చూద్దాం. ఇట్లా అయితే వస్తుంది, జర గ్లిచ్ టైప్ చూసి కదా, గ్లిచ్ అవుతుంది మధ్య మధ్యలో. సో ఇలాంటి వీడియోని నేను ఎడిట్ చేసాను. ఇప్పుడు పైన కింగ్ కివి అని ఉంది కదా, దాన్ని శివ మనీ అనేది సెట్ చేద్దాం. లైక్ ఆబ్జెక్ట్స్ క్లిక్ చేయాలి, ఇక్కడ ఆబ్జెక్ట్స్ క్లిక్ చేసిన తర్వాత శివ మనీ అక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ దగ్గర శివ మనీ అని క్లిక్ చేసుకొని నేను టైప్ చేసి ఎంటర్ అయితే కొడుతున్నా. ఎంటర్ సో శివ ఆటోమేటిక్ ఇక్కడ శివ మనీ వచ్చింది. సో గైస్ ఇదేంటంటే మనకి దీని వెనకాల కూడా ఇంకొక పేరు ఉంది కివి అని, సో దాన్ని కూడా శివ మనీ అని సెలెక్ట్ చేసి నేను శివ మనీ అని టైప్ చేసేసి ఎంటర్ కొట్టినా. ఇదేంటంటే దాని బ్యాక్ సైడ్ స్ట్రోక్ ఉండే, దాన్ని కూడా నేను శివమణి కన్వర్ట్ చేసిన. ఇప్పుడు ఓకే అయిపోయింది, ఒకసారి ప్లే చేసి చూద్దాం. సో చూసారు కదా శివమణి అని వస్తుంది. సో దీన్ని ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ ప్రాసెస్లో డౌన్లోడ్ చేసి, అండ్ దాని తర్వాత ఇది MKV ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది, అండ్ దాన్ని మళ్ళీ కన్వర్టర్లోకి కన్వర్ట్ చేసి దాన్ని MP4లో డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ నేను సేవ్ చేసేసుకుంటే డెస్క్టాప్ మీద దాన్ని మన మొబైల్లోకి ఎక్కించుకొని లాస్ట్లో అయితే మనం సెట్ చేసుకోవచ్చు. లైక్ ఈ వీడియోలో నేను ఫస్ట్లో చేసిన వెనకాల పెట్టిన రెండు వీడియోస్ ఇవే గైస్. అవి ఎలా అనిపించినాయో మీరు ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఇక్కడ నేను స్కిప్ చేస్తే మాత్రం మీరు మర్చిపోయినట్టే అయిపోతుంది. సో ఇలా అయితే ఈజీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎవరైతే యూట్యూబర్స్ బిగినర్స్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. తప్పకుండా మీ బెల్ ఐకాన్ని ఆల్లో అయితే పెట్టుకోండి. చలో గైస్ ఈరోజుకైతే ఇదే వీడియో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.